అధ్యక్ష ఈ సన్నిధి బిల్లుకు సంబంధించిన ఈ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష దేశంలో ఉన్న యాదవులు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో యాదవులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అధ్యక్ష పెద్ద చారిత్రకమైన కథ ఉంది అధ్యక్ష లక్ష్మీదేవి విష్ణువు మీద అలిగి వెళ్ళిపోయినప్పుడు విష్ణు స్వామి లక్ష్మీదేవిని ఎదుర్కొంటూ అన్ని లోకాలకు వెళ్తాడు అధ్యక్ష అన్ని లోకాలు సంచరిస్తూ భూలోకానికి వచ్చి ఒక చోట సేర తీరితే ఆయన చుట్టూ పొట్ట ఏర్పడుతుంది అధ్యక్ష ఆ ప్రాంత రాజుగారికి సంబంధించిన గోవులు మేపుతున్న శర్వయ్య యాదవ్ అనే అతను గోవులు మేపుతూ ఉంటాడు అధ్యక్ష దాంట్లో ఒక ఆవు రోజు పాలు ఇవ్వకపోవటం మూలంగా ఆ రాణిగారు శర్వయ్య యాదవ్ అని బాగా మందలించి దండిస్తుంది అధ్యక్ష అయితే అప్పుడు శర్వయ్య యాదవ్ ఆ ఆవు ఏ ఎక్కడికి వెళ్తున్నాయి పాలని దాన్ని వెంబడిస్తూ వెళ్తే ఆ ఆవు ఆ పొట్ట మీదకి వెళ్ళి పాలు దారి విడుస్తూ ఉంటుంది అధ్యక్ష అప్పుడు వెళ్ళి ఆ ఆవుని కొట్టడానికి వెళితే విష్ణువు పైకొచ్చి ఆ దెబ్బ విష్ణువుకు తగులుతుంది అధ్యక్ష విష్ణువు తగిలినప్పుడు ఆ స్వామి ఆ శర్వయ్య యాదవ్ని శపిస్తాడు శపించినప్పుడు శర్వయ్య గారు జరిగిందంతా రాణిగారు మందలించింది అంతా చెబితే అప్పుడు స్వామి జరిగిందాన్ని గుర్తించి ఆయనకు ఒక వర్ణిస్తాడు అధ్యక్ష శర్వయ్య నేను కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించబోతున్నాను కలియుగ అంతరం వరకు కూడా రోజు మొట్టమొదటి దర్శనం నీకు నీ వంశానికే ఇస్తున్నానని చెప్పేసి వర్ణిస్తాడు అధ్యక్ష ఆనాటి నుంచి కూడా ఈ విషయాలన్నీ కూడా కరుణాకర్ రెడ్డి గారికి చెవిరెడ్డి గారికి బాగా తెలుసు అధ్యక్ష పెద్దిరెడ్డి గారికి ఎందుకంటే చిత్తూరు జిల్లా వాళ్ళు చాలా మంది తెలియదు అధ్యక్ష ఆనాటి నుంచి కూడా క్షమించండి చాలా మంది తెలుసు చాలా మంది చెప్పండి ఆనాటి నుంచి కూడా అధ్యక్ష కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సన్నిధి గొల్ల కుటుంబమే రోజు ప్రొద్దున్నే ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి తలుపులు తెరవటం మళ్ళీ సాయంత్రం పూట తలుపులు వేసే విధానం జరుగుతూ వస్తుంది అధ్యక్ష తెలుగుదేశం పార్టీలో ఎంత అన్యాయం అంటే అధ్యక్ష ఆ వంశ పారంపర్యంగా చేసే అవకాశాన్ని తీయటమే కాకుండా అదేదో దేవుడిచ్చిన వరం కాకుండా వీళ్ళిచ్చిన ఉద్యోగంలాగా ఫీల్ అయిపోయి వాళ్ళకి రిటైర్మెంట్లు ఇవన్నీ కూడా పెట్టారు అధ్యక్ష అప్పటి నుంచి కూడా గత 25 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోని యాదవులందరూ కూడా దీని గురించి పోరాటం చేస్తున్నారు అధ్యక్ష కానీ మా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఆ వెంకటేశ్వర స్వామి గారు చూపించినట్టు మేమందరం కూడా మా ఎమ్మెల్యే నాగేశ్వర్ కానివ్వండి అనిల్ కానివ్వండి మధు కానివ్వండి ఇంకందరం కూడా చాలా మందిని కాళహస్తులు వారు పాదయాత్ర చేసేటప్పుడు వెళ్ళాం అధ్యక్ష ఆయన ఒకటే మాట ఇచ్చారు అధ్యక్ష వంశ పారంపర్యంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఇచ్చాడో మనం అధికారంలోకి రాగానే అది చట్టం చేసిస్తామని చెప్పేసి చెప్పిన అధ్యక్ష ఈరోజు ఆ చట్టాన్ని చేస్తాం అధ్యక్ష దానికి యాదవులందరూ కూడా ఇప్పటికి ఎన్ని ఫోన్స్ వస్తాయి రోజు ఇదే ఫోన్స్ అధ్యక్ష వాళ్ళందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటస్వామి జీవన ఉండాలని వారికి యాదవులందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను అధ్యక్ష అంతేకాకుండా ఇంకోటి ఈ మధ్య మా వాళ్ళు అంటే యాదవులు ఇంతకుముందు గొల్ల అనేవాళ్ళు అధ్యక్ష గొల్ల అంటే కొంత బాధపడుతున్నారు ఈ మధ్య ఎదుకులందరూ కూడా యాదవ్ అని అనాలంటారు చట్టంలో ఆ సన్నిధి గొల్ల తీసేసి సన్నిధి యాదవ్ అని చెప్పేసి కూడా మార్చినందుకు మా సంఘం అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తల వంచి ధన్యవాదాలు